నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎం మిషన్స్కి అయితే భద్రత లేదని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏంటంటే అభ్యర్థుల్ని పిలవకుండా స్ట్రాంగ్ రూమ్స్ని ఓపెన్ చేయడం జరిగింది వైసీపీ నేతలు. మరి ఏం జరగబోతుంది అక్కడ నుంచి? ఈవీఎం మిషన్స్ని అయితే మరి ఎత్తుకెళ్లారా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఈవీఎం మిషన్స్ పెట్టిన స్ట్రాంగ్ రూమ్స్కి అయితే భద్రత లేదు, అంటే 3 లేయర్స్లో పోలీసులు సెక్యూరిటీ ఇస్తున్న క్రమంలో అక్కడ భద్రత లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అందరినీ పిలిచి ఓపెన్ చేయాల్సింది. ఒకవేళ అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ అనుకుంటే ఓపెన్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓన్లీ వైసీపీ నేతల్ని మాత్రమే పిలిచి ఓపెన్ చేయడం, అక్కడ వాళ్ళు ఫోన్లు మాట్లాడడం, ఇదంతా చూస్తుంటే అసలు భద్రత ఉందా లేదా? ఇప్పుడు మనం విజయనగరంలో జరిగినటువంటి సంఘటన కనుక మనం తీసుకుంటే ఈవీఎంలకి ఏమాత్రం భద్రత లేదు అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అధికార యంత్రాంగం ఏం చెప్తుంది? 3 అంచెల భద్రత ఉంది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు, భద్రంగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది కాబట్టి ఎలాంటి డోకా లేదని చెప్పి కూడా మాజీ ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ వినూత్నంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి విచిత్రమైన సంఘటన బయటకు వచ్చింది విజయనగరంలో. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం యంత్రాంగం ఉంటున్నటువంటి సమయంలోనే విజయనగరంలో స్టోర్ చేసినటువంటి ఈవీఎంలను పెట్టినటువంటి స్ట్రాంగ్ రూమ్స్లో డైరెక్ట్గా వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్లు ఫోన్లు మాట్లాడుతూ వాళ్ళు ఈవీఎంలని మార్చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. సరే, అది మార్చారా మార్చలేదా అనేది సీసీ కెమెరాలు ఫుటేజ్లో చూపించమని చెప్పి అక్కడ ఉండేటువంటి గజపతి, అతిథి గజపతి అడగడం జరిగింది. అక్కడ పోటీ చేసినటువంటి అతిథి గజపతి, అసలు ఆ అతిథి గజపతి అక్కడికి వెళ్ళేటప్పటికే వీళ్ళందరూ ఉన్నారు. ఏదో సమాచారం వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ స్ట్రాంగ్ రూమ్ లోపలికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధ కార్యకర్తలు ఫోన్లో మాట్లాడుకుంటూ ఎవరితో మాట్లాడుకుంటున్నారో ఏమో ఆ ఈవీఎంలకు సంబంధించి మొత్తం ఆడ ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. అసలు స్ట్రాంగ్ రూమ్ని ఎలా ఓపెన్ చేస్తారు? సరే, ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేయాలంటే కనుక నిబంధనల ప్రకారం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లని పిలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అనుమతితోటి, వాళ్ళ అంగీకారంతో వీడియో షూట్ చేసి అప్పుడు ఏదన్నా సరిచేయాలి. అలా కాకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లనే పిలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లతోటి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఏఆర్ఓ పోస్టల్ బ్యాలెట్లు ఏదైతే ఉన్నాయో ఆ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సీల్ చేయడానికి అక్కడికి వెళ్ళారు, అవి అక్కడ పెట్టడానికి వెళ్ళారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎవరు అధికారులు స్ట్రాంగ్ రూమ్లోకి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు చెప్పే వాదన అది. పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి, పోస్టల్ బ్యాలెట్స్ని సీజ్ చేసిన తర్వాత ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ని తీసుకెళ్లలేదు, ఆ పోస్టల్ బ్యాలెట్ని కూడా సీజ్ చేసి అక్కడ పెట్టడానికి వెళ్ళాము అని చెబుతున్నారు. వెళితే ఆ పోస్టల్ బ్యాలెట్ని సీజ్ చేసి అక్కడ పెట్టడానికి వెళితే మీరు వైసీపీ వాళ్ళనే ఏజెంట్లనే ఎందుకు తీసుకెళ్ళాలి? తెలుగుదేశం పార్టీ వాళ్ళకో, లేదా జనసేన వాళ్ళకో, లేదా అన్ని పార్టీలు ఉన్నాయి అక్కడ పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఉన్నారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఫామ్ ఫిలప్ చేసేస్తారు కదా అక్కడ ప్రెసిడింగ్ ఆఫీసర్కి, ఆర్వోల దగ్గర ఉంటాయి. మరి వాళ్ళకి కనీసం ఫోన్ చేసి ఇంటిమేట్ చేయకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు స్ట్రాంగ్ రూమ్లకి వెళ్ళి ఈవీఎంలు మార్చేసి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లు ఇష్టానుసారంగా పెట్టుకున్నారని అంటే, సీజ్ చేశారని అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఒకళ్ళు ఏం చేశారా చేయలేదా తర్వాత సంగతి, అనుమానాలు వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు చేసినటువంటి పని స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రంగా లేవు అనేటువంటి సంకేతాలను అయితే పంపిస్తుంది కదా ప్రజల లోపలికి. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? సహజంగా ఏంటంటే ఈ ఆర్ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్స్ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత డివిజన్ వైజ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసర్ దానికి బాధ్యత వహించాలి. రిటర్నింగ్ ఆఫీసర్ సక్రమంగా వ్యవహరించకపోతే ఎవరు మానిటరింగ్ చేయాలి? చీఫ్ సెక్రటరీ మానిటర్ చేయాలి. చీఫ్ సెక్రటరీ మానిటర్ చేయకుండా ఎలక్షన్ కమిషన్కి ఇప్పటివరకు తెలియజేసినట్టు దాఖలాలు లేవు అసలు ఈ సంఘటన. చీఫ్ సెక్రటరీ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోనీ ఎలక్షన్ కమిషన్ మీడియాలోకి వచ్చిన తర్వాతనే కానీ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ కావాలి. ఎలక్షన్ కమిషన్ అయినా సరే అక్కడ ఏం జరిగింది అనేది ఒక నివేదిక కోరాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కోరాల.
ఎందుకంటారు మరి వీళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉండిపోతుంది ఇంత అంటే స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరు వెళ్ళొద్దు అని ఉన్నా కూడా అయినా కూడా వీళ్ళు ఎంత సైలెంట్గా తెలిసి కూడా ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటున్నారంట. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే 2024 ఎలక్షన్ ఇది, 2023 మొదటి నెల నుంచే 2023 మొదటి నెల నుంచే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అంటే 7 ముందే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే కలెక్టరు కలెక్టర్లతో సమావేశం పెట్టుకోవడం, చీఫ్ సెక్రటరీ అలాగే ఎస్పీలతోటి సమావేశం పెట్టుకోవడం, డిఐజీ డీజీపీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాజేంద్రనాథ్ రెడ్డిగా డీజీపీ ఉన్నప్పుడు కానీ లేదంటే చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఏం చేశారు, మొత్తం యంత్రాంగం మొత్తం వీళ్ళిద్దరి చేతిలో ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు, సంవత్సర కాలం నుంచి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి సానుభూతులు ఎవరున్నారు అనేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పేర్చుకుంటూ వచ్చారు ఉద్యోగస్తులని వివిధ స్థాయిల్లో హోదాల్లో. అలాగే పోలీస్ శాఖలో కూడా అలానే పేల్చుకుంటూ వచ్చాడు రాజేంద్రనాథ్ రెడ్డి. ఆ విధంగా వాళ్ళు మొత్తాన్ని కింద నుంచి మొత్తం కూడా బేస్ వేసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటింగ్ జరపడానికి. 2024 ఓటింగ్కి 2023 నుంచే జరుపుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కలెక్టర్లు ఉంటారు, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆర్డీఓలు ఉంటారు, ఆర్డీఓ ఆధ్వర్యంలో ఎంఆర్ఓలు ఉంటారు. మొత్తం ఎలక్షన్ నిర్వహించేది వాళ్లే కదా. సో కాబట్టి కలెక్టర్లు ఎవరి కింద ఉంటారు, చీఫ్ సెక్రటరీ కింద ఉంటారు. చీఫ్ సెక్రటరీ ఏం చెప్తే అది వింటారు కలెక్టర్లు, కలెక్టర్లు ఏం చెప్తే అది వింటారు ఆర్డీఓలు, ఆర్డీఓలు ఏం చెప్తే వింటారు ఎంఆర్ఓలు. సో ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు, ఆర్డీఓలు ఉంటారు. మరి ఆర్డీఓలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయక ఏం చేస్తారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు జవహర్ రెడ్డి, జవహర్ రెడ్డి ఏం చెప్తే కలెక్టర్లు అది చేస్తారు, కలెక్టర్లు ఏం చెప్తే ఆర్ఓలు అదే చేస్తున్నారు రిటర్నింగ్ ఆఫీసర్స్. అది లేకపోతే ఎంత ధైర్యం స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి, విజయనగరంలో స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లతో స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసి చేశారనంటే ఎంత ధైర్యం వాళ్ళకి. పని అది ఏమైనా చర్యలు తీసుకున్నారా, దానిమీద నివేదిక ఏమైనా తీసుకున్నారా? ఇప్పటివరకు విపక్షాలు కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ చేసిన దాని మీద ఎలక్షన్ కమిషన్ అయినా స్పందించాలి కదా, ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాల. ఒకవేళ స్పందించినా కానీ ఇంటి కలెక్టర్కి చెప్తుంది అక్కడ ఏం జరిగింది చెప్పమని, కలెక్టర్ ఏది ఇస్తే అదే ఓకే, దాని మీద క్రాస్ చెక్ కూడా ఉండదు. ఇప్పుడు కలెక్టర్కి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఏంటి అక్కడ ఏం జరిగింది నాకు నివేదిక ఇవ్వండి అని అంటాడు. కలెక్టర్ ఏదైతే నివేదిక ఇస్తాడో అది నమ్ముతుంది ఏది, ఎలక్షన్ కమిషన్. కలెక్టర్ ఏం నివేదిక ఇస్తాడు, ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ ముందుగానే కలెక్టర్ని ఆర్డీఓల్ని మొత్తం వేశారు కదా, కాబట్టి ఆర్డీఓ ఇచ్చిన నివేదికని కలెక్టర్ నమ్ముతాడు, కలెక్టర్ ఇచ్చిన నివేదికనే చీఫ్ సెక్రటరీ నమ్ముతాడు, చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ ఇచ్చినటువంటి నివేదికనే ఎలక్షన్ కమిషన్ నమ్ముతుంది. కాబట్టి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జరుగుతుంది కింది స్థాయిలో. అక్కడి నుంచి ఫైల్ మూమెంట్ అవుతుంది, అక్కడ ఎన్ని దాష్టికాలు జరిగినా, ఎన్ని రకాల అవకతవకలు అక్రమాలు జరిగినా నీకు జరిగింది జరిగినట్టు నివేదికలు ఇవ్వట్లేదు. అవన్నీ నివేదికలు కరెక్ట్ సక్రమంగా రావాలంటే ముందు చీఫ్ సెక్రటరీని మార్చాలి. ఈ మార్చకుండా ఉంటే ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళారు విజయనగరం అంటే బయటకు వచ్చింది, బయటకు రాకుండా ఇంకెన్ని స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఉంటారు వీళ్ళు? ఇప్పుడు ఈ మధ్య గుంటూరులో స్ట్రాంగ్ రూమ్ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీ చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు, ఎస్ఎస్సీ గ్రూప్ అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినట్టు సెక్యూరిటీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ సంబంధించినట్టు వాళ్ళు చేసుకున్నారు పక్కనే స్ట్రాంగ్ రూమ్ పక్కనే. గుంటూరులో అంత పెద్ద సిటీలో స్ట్రాంగ్ రూమ్ పక్కనే చేసుకోవాలా కాదు కదా. సో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూములు భద్రతగా భద్రంగా లేవు అనడానికి ఒక ఉదాహరణలు. బయటకు వచ్చినటువంటివి, బయటకు రానటువంటివి ఎన్ని ఉంటాయి? సో ఇలా చేస్తే ఎన్నికలు మరి సక్రమంగా నిర్వహించినట్ట నిర్వహించినట్ట. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు కదా సార్ ఈసారి ఎన్నికలు సక్రమంగా ఉంటాయో లేవో తనకే తెలియదు అని చెప్పేసి. సో ఆ రకంగా అయినాయి అనుకోవచ్చా? సో జగన్మోహన్ రెడ్డి చెప్పారు ముందే తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డికి సక్రమంగా జరుగుతాయో లేవో అంటే ముందే చెప్పాడు సక్రమంగా జరగవని ఆయన. రైట్ సార్. అంటే ఆయనకు అనుకూలంగా జరుగుతాయని అంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇద్దరు ఆయన మనుషులు ఉన్నప్పుడు కింద స్టాఫ్ ఎవరు మాట వింటారు, మన ఆఫీస్ ఉంది మన ఆఫీస్లో హెడ్ ఎవరు ఉంటారు వాళ్ళ మాట వింటారు కదా, మిగతా వాళ్ళు మాట వినరు కదా. సేమ్ అది అది కూడా అంతే. రైట్ సార్. సో విజయనగరంలో అసలు అక్కడ స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళారంటే ఆశ్చర్యం కలుగుతుంది వితౌట్ ఇంటిమేషన్ టు అదర్ ఆల్ పార్టీస్. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.